శ్రీ గురుభ్యో నమః. హిందూ తత్వం ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇక చాలామంది కామెంట్స్ రూపంలో మనకు అడుగుతున్న విషయం, అయ్యా మాకు రాశిఫలాల గురించి తెలియచేయండి అనేటువంటి విషయాన్ని అడుగుతున్నారు. ప్రధానంగా రాశిఫలాలు అనేది ఉగాది నుంచి ఉగాది వరకు మన సంస్కృతిలో చూస్తాం, అదే మన తెలుగు సాంప్రదాయం కూడా. కానీ ఇంతవరకు మనం రాశిఫలాలు అనేటువంటి విషయం గురించి ఇంతవరకు ప్రస్తావన చేయలేదు. రేపు ఉగాది నుంచి ప్రతి వారం కూడా రాశిఫలాలు అనేవి చెప్పడం చేద్దాం. వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులని, వాటి పరిష్కారాల గురించి ప్రతి వారం కూడా రాశిఫలాలు అనేటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహిద్దాం. ప్రస్తుతానికైతే ఇది పుష్యమాసం ప్రారంభమవుతున్నది. రేపు 27వ తేదీ నుంచి పుష్యమాసం ప్రారంభమవుతుంది 2020 నుంచి. అందుకని ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి ఫలితాలని, మాఘమాసంలో వచ్చేటువంటి ఫలితాలని, ఫాల్గుణ మాసంలో వచ్చేటువంటి ఫలితాలని క్లుప్తంగా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ముఖ్యంగా పుష్య మాఘ ఫాల్గుణ మాసాల్లో, అంటే రేపు జనవరి ఫిబ్రవరి మార్చి వరకు ఉండేటువంటి స్థితిగతులను అనుసరించి మేషరాశి వారికి అనుకున్న పనులు దగ్గరగా వస్తాయి, కానీ మధ్యలో బ్రేక్ వస్తూ ఉంటుంది, మధ్యలో ఆటంకాలను ఏర్పడతాయి, కానీ చివరికి మాత్రం అనుకున్న పనులు సాధిస్తారు. మానసికమైన ఒత్తిళ్ళు ఎక్కువ పెరుగుతాయి. దాంతోపాటుగా కుజుడి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది ఉన్నారు కనుక మాటకారితనంతో మీరు మీ పనులని నెరవేర్చుకుంటారు. కానీ అనవసర విషయాల్లో తలదూర్చి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ధనం కూడా చాలా ఎక్కువగా వృధాగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. అంటే మనకు అవసరం లేని విషయాల మీద ధనం ఖర్చు పెట్టవలసి వస్తుంది. మనం ఎవరి దగ్గరతో అయితే వెళ్లకుండా ఉండాలని నిర్ణయం తీసుకుంటామో వాళ్ళనే కలుస్తూ ఉండటం మానసికంగా కొంచెం ఇబ్బందిగా కలుగుతుంది. ఇక వీళ్ళకి ఆనందించవలసిన విషయం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి ఒక గుర్తింపు అనేది వస్తుంది. ఈ మేషరాశి వారికి ఉన్న గొప్ప విషయం ఏంటంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఎలాంటి ప్రదేశంకి వెళ్ళనివ్వండి, విరోధి ఇంటికి వెళ్ళినా సరే వీళ్ళ యొక్క గుర్తింపు అనేది చాలా అభివృద్ధిలోకి వస్తుంది. అందుకని మేషరాశి వారు మాత్రం ఈ 2020 మార్చి ఏప్రిల్ వరకు, జనవరి ఫిబ్రవరి మార్చి వరకు, ఏప్రిల్లో మనకు ఉగాది ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఇంకా నూతనమైనటువంటి విషయాల గురించి చెప్పుకుందాం. ఈ 3 నెలల్లో కూడా కొంచెం ఈ ఒడిదుడుకులు ఉన్నాయి కనుక మేషరాశి వారు ముఖ్యంగా శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడం, కుజప్రీతంగా కందులు దానం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ విధంగా చేసించు సకల కార్యాలు సిద్ధిస్తాయి. వీళ్ళకి వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేయడం చాలా మంచి ఫలితాలు అనేవి ఇస్తాయి. ఇక తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి 2020 జనవరి ఫిబ్రవరి మార్చి నెలల వరకు అర్ధాశ్రమంలో ఉండేటువంటి గురుచంద్రుల సంచారం కొంచెం నీచంగా ఉన్న కారణంగా అన్ని విషయాల్లో కూడా సరైన అవగాహన ఉంటుంది. అందరి మీద కూడా చాలా తేలిగ్గా తమ యొక్క ప్రాబల్యాన్ని చూపిస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు, దైవ దర్శనాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ కార్యంలోని కూడా మిమ్మల్నే ప్రాధాన్యత ఇచ్చి ప్రథమంగా చూడడం జరుగుతుంది. దీనికి మానసికమైనటువంటి ఉల్లాసాన్ని ఆనందాన్ని పొంది ఉంటారు. కానీ ఒక్కొక్క సందర్భంలో వచ్చే ఇబ్బంది ఏంటంటే మీకు ప్రథములుగా ప్రధానంగా చూడటం వలన మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఈర్ష్యాస్కి గురవుతూ ఉంటారు. దాని వలన ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ప్లాన్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు సహప్రయత్నాలు చేయడం వలన కొన్నిసార్లు అవి ఇబ్బంది కూడా కలుగుతాయి. అయినప్పటికీ కూడా విజయం అయితే మీరే, కానీ ఇబ్బందులు తప్పవు. ఈ విషయాన్ని గమనించి వృషభరాశి వారు దైవానుకూలం పొందడానికి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని, దత్తాత్రేయుని ఆరాధన చేయడం చాలా మంచిది. ఈ విధంగా ఆరాధన చేస్తూ భగవదానుగ్రహం చేతని మనకి 2020 మార్చి వరకు కూడా జాగ్రత్తగా తమ ప్రయాణాన్ని కొనసాగించడం మంచిది. ఇక తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం, అంటే ప్రత్యేకించి ఈ 3 మాసాలు 20 జనవరి 2020 మార్చి వరకు కూడా ఒడిదుడుకులు అనేవి ఉంటూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి, కానీ మానసికమైన ప్రశాంతతగా ఉంటుంది. ఒక చిన్న ఆనందాన్ని కూడా మీరు వినియోగించుకుంటారు. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా తిరిగి వాళ్లే ఇబ్బందులు పాలవడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంకో గొప్ప రహస్యం ఏంటంటే మిథున రాశి వారు ఎంత కష్టపడ్డారో అంత ఫలితాన్ని పొందుతారు. కష్టే ఫలి, కష్టాన్ని తగిన ఫలితం వస్తుంది కనుక నేను కష్టపడడానికి సరైన ఫలితం వచ్చింది అనేటువంటి ఆనందంలో ఉంటారు. మీకు వచ్చే ఇబ్బంది ఏంటంటే మీ కష్టాన్ని మీరు తింటున్నా సరే మిమ్మల్ని చూసి ఓర్వలేనటువంటి మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, నిందారోపణ చేస్తారు. ఎక్కువగా ధనాన్ని స్వీకరిస్తున్నాడని, ఉద్యోగంలో అయితే ఎక్కువగా ధనాన్ని స్వీకరిస్తున్నాడని, వ్యాపార వ్యవహారాలు అయితే ఎక్కువ లాభాలు స్వీకరిస్తున్నాడని అనేటువంటి ప్రచారం చేయడం మానసికంగా కాస్త ఇబ్బంది కలిగినప్పటికీ ఎవరేమనుకున్నా భగవంతుడు నాకు సహాయంగా ఉన్నాడు,
ఆయన ఇచ్చిన దాన్ని నేను ఎందుకు వదులుకోవాలి అనేటువంటి ధోరణితో మీరు ముందుకు వెళతారు. సరైనటువంటి పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు. అన్ని విధాలుగా అనుకూలమైన స్థితిలో ఉంటారు. ఈ మిథున రాశి వారు మరింత శుభయోగాన్ని పొందడానికి మహాలక్ష్మి వారికి కుంకుమార్చన చేయించుకోండి, చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇంకా కర్కాటక రాశి వారికి వస్తే, కర్కాటక రాశి వారికి కొంచెం ఆందోళనకరమైన జీవితాన్ని, అంటే ప్రతి విషయంలో కూడా ఆందోళన, ఏ కార్యాన్ని ప్రారంభించినా మధ్యలో విడిచిపెట్టుతుండడం, ఎవరితోనైతే మనం తగాదాలు పెట్టుకోకుండా ఉండాలనుకుంటాం వాళ్ళతోనే తగాదాలు పెట్టుకుంటూ ఉండడం, మనకంటే ఉన్నతంగా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు మనల్ని చిన్నచూపు చూడడం, వారు మన మీద ఇబ్బందికరమైనటువంటి ప్రచారం చేస్తూ ఉండడం, ఇవి చాలా కఠినంగా బాధగా అనిపిస్తాయి. దీన్ని ఎవరు నమ్మరు అనుకుంటారు, కానీ ప్రతి వాడు కూడా మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు. వాడు తప్పు చేస్తున్నాడని తెలిసి కూడా వానికే సపోర్ట్ చేయడం మీకు మరింత బాధను కలిగిస్తుంది. అయినప్పటికీ కూడా భగవంతుడు ఉన్నాడు, నాకు ఆయన రక్షణగా ఉన్నాడంటే నమ్మకంతో మీరు ముందుకు వెళతారు. మీ నమ్మకం అనేది మంచి తక్కువ సమయంలోనే మీకు ఫలితాన్ని ఇస్తుంది. మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ తిరిగి మీ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ ఈ లోపల ఉండేటువంటి ఇబ్బంది నుంచి దాటడానికి ఈ కర్కాటక రాశి వారు ప్రధానంగా రామచంద్రమూర్తిని ఆరాధన చేయడం చాలా మంచిది. లక్ష్మీవారి నాడు మాత్రం ఖచ్చితంగా రామచంద్రమూర్తి ఆలయంకి వెళ్ళండి. అర్చన చేయడం మీ మనస్సుకి శాంతినిస్తుంది, మీ కార్యాలను సులభతరం చేస్తుంది. ఇక తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారు అనుకూలమైనటువంటి జీవనాన్ని గడుపుతారు, ఉల్లాసమైనటువంటి జీవనాన్ని గడుపుతారు, విందులో వినోదాల్లో పాల్గొంటారు, శుభకార్యక్రమాలు ఇచ్చే ధనం ఖర్చు పెట్టవలసి వస్తుంది, దూర ప్రయాణాలు చేస్తారు, బంధువర్గాలతో కలిగి ఆనందాన్ని ఇస్తుంది. అయినప్పటికీ కూడా విలువైన వస్తువులు అనేవి పోగొట్టుకుంటారు, అది మాత్రం మీకు బాధాకరంగా ఉంటుంది. అందుకని విలువైన వస్తువులు కొంచెం జాగ్రత్త పెట్టుకోండి. సౌఖ్యవంతమైన జీవనాన్ని ప్రయత్నం చేయడం తప్పులేదు, కానీ సౌఖ్యం కావాలని చెప్పి మిగతా ఉద్యోగ బాధ్యతలను కానివ్వండి, వ్యాపార బాధ్యతలు కానీ నిర్లక్ష్యం చేయకండి. మీరు విందులు వినోదాల్లో పాల్గొన్నప్పుడు మీకు సంబంధించినటువంటి ఉద్యోగ లేదా వ్యాపార రంగంలో సమస్యలను ఎదుర్కొంటారు. మీకు సన్నిహితంగా ఉంటూనే మీ తరక వ్యాపార రహస్యాలను బయటకు వెళుతుంటాయి, కనుక మీరు అక్కడ అలాంటి చోట ఇబ్బంది పడవలసి వస్తుంది. కనుక మీ వ్యాపారాన్ని లేక ఉద్యోగాన్ని కూడా సక్రమంగా చూస్తూ మీరు విందులు వినోదాల పాల్పంచుకోవడం మంచిది. వీరికి ప్రత్యేకంగా ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం చాలా మంచిది. రవి అంటే సూర్యనారాయణ స్వామి సంబంధంగా సూర్యుని కూడా ఆరాధన చేయడం అనేది చెప్పగలిగినట్టు సూచన. ఇక కన్యారాశివారు, కన్యారాశి వారికి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో కాస్త మానసికమైన ఒత్తిళ్ళు లావుగా ఉంటాయి. ఆర్థికపరమైన సమస్యలన్నింటికి ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంటుంది. రుణ బాధలన్నింటికి కూడా కొలిక్కొస్తాయి. ఇక జీవితంలో ఎప్పుడూ రుణం చేయకూడదు అనేటువంటి భావనలో ఉంటారు. ధన విషయాదులన్నింటినీ కూడా పరిష్కరింపబడతాయి. కుటుంబంలో శుభకార్యక్రమాలు చేయడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. బంధువర్గాలతో మాత్రం వైరం బాగా పెరుగుతుంది. బంధువర్గాలతో మాత్రం ఇబ్బందులు అనేవి పెరుగుతూ ఉంటాయి. మనం ఎంత శాంతంగా ఉన్నా, ఎంత సౌమ్యంగా ఉన్నా, బంధువర్గాలు మాత్రం మనల్ని ఇబ్బంది పడడానికి చూస్తూ ఉంటారు. ఇక రెండోది పుత్ర సంతానం వల్ల మీ మనస్సుకు చాలా ఆనందం కలుగుతుంది. సంతానం ఇచ్చే ఆనందం అనే విషయం కలుగుతుంటాయి. ఈ సంవత్సరం ఎలాగైనా సరే సంతానానికి వివాహం చేయనటువంటి దృఢ నిశ్చయానికి వస్తారు. వివాహం చేసే ప్రయత్నాలు కూడా గట్టిగా చేస్తూ ఉంటారు కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారు మరింత శుభయోగాన్ని పొందడానికి, మానసికమైనటువంటి ఒత్తిళ్ళు తగ్గించుకోవడానికి, ప్రశాంతమైన జీవనాన్ని గడపడానికి సాక్షాత్గా సాయినాథుడిని ఆరాధన చేయడం చాలా మంచిది. సాయినాథునికి అవకాశం ఉంటే బూందీ నివేదన చేసి పంచండి, మంచి ప్రయోజనాన్ని పొందుతారు. ఇక తులారాశి వారు, తులారాశి వారికి ఈ సంవత్సరం అంటే ఈ మూడు నెలలు జనవరి ఫిబ్రవరి మార్చి వరకు కూడా శుభయోగాన్ని అయితే పొందుతున్నారు. వివాహం కాని వారి వివాహ యోగం ఉంటుంది. ఆర్థికపరమైన చికాకులన్నీ కూడా ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంటుంది. రుణ బాధలు మాత్రం తప్పవు, రుణం చేయవలసిన అవసరం వస్తుంది. అయినప్పుడు కూడా దాన్ని తక్కువ సమయంలోనే తీర్చగలుగుతారు. గృహ నిర్మాణాదుల పనులు ఎక్కడైనా ఆటంకాలు ఉంటే వాటిని సరిచేసుకుంటారు. నూతనంగా గృహ నిర్మాణాలు చేయమనుకున్న అనుకూల పరిస్థితి ఏర్పడుతుంది. విద్యా సంబంధ విషయాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. ధన సంబంధ వ్యవహారాల్లో మీరు బాగా నమ్మి ఎవరికైతే అప్పచెప్పారో వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా జాగ్రత్త తెలుసుకొని వీళ్ళు ఇలాంటి వాళ్ళని గ్రహించి వాళ్ళని దూరం పెడతారు. వాళ్ళు మీకు బయట మాత్రం వేరే విధంగా ప్రచారం చేసి ఇబ్బంది పెట్టాలని చూస్తారు. కానీ మీ చాకచక్యంతో వాళ్ళందరూ ఎదుర్కొని ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు అయితే ఈ తులారాశి వారికి చాలా పుష్కలంగా ఉన్నాయి. వీరు ఇంకా శుభయోగాన్ని పొందడానికి, ఇటువంటి ఆటంకాలు లేకుండా ఉండడానికి ప్రత్యేకంగా ఆ అమ్మవారిని ఆరాధన చేయడం, అంటే మీ ఇష్టదేవతను ఏ రూపంలో అయినా ఆరాధన చేయవచ్చు, అలా చేయడం, శుక్రవారం నాడు అమ్మవారి కుంకుమార్చన చేయడం చెప్పడం సూచన. ఇక తదుపరి వృశ్చిక రాశి వారు,
వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెలతో ఏలు నడిచిన పూర్తిగా విడిచిపెట్టిన కారణంగా వీళ్ళకి సంవత్సరం నుంచి రాజయోగం ఏర్పడుతుంది. చాలా విశేషమైన ఫలితం వస్తుంది. వీళ్ళని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయాలన్న తలంపు వస్తుంది. ధన విషయంలో చాలా పట్టుబడి చాలా పట్టుదలతో ధనాన్ని సంపాదిస్తారు. ఆ సంపాదించిన ధనం తన కుటుంబ క్షేమాన్ని కాకుండా మిగతా వాళ్ళు కూడా క్షేమంగా ఉండేటువంటి ధోరణితో ఉపయోగిస్తారు. దానివల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయంగా ఉన్న వాళ్ళకి పలుకుబడి బాగా పెరుగుతుంది. మీ మీద ఉండేటువంటి నిందలన్నీ కూడా సమసిపోతాయి. ఇతర వ్యక్తికి ఉపకారం చేశాడనేటువంటి గుర్తింపు వస్తుంది. మానసికమైనటువంటి ప్రశాంతతగా వస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో మాత్రం కొంచెం ఇబ్బందులుగా ఉన్నప్పటికీ కూడా సంఘంలో మాత్రం మంచి పరిక పరిస్థితులు లభిస్తాయి. కుటుంబ వ్యవహారాలు మాత్రం కొద్దిగా ఒడిదుడుకులతో ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఈ వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయడం, అదేవిధంగా గణపతిని ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు ఈ సంవత్సరం అంటే ఉగాది వరకు కూడా వీళ్ళకి ఏలు నాటిన అధికంగా ఉంది. రెండు, గ్రహణస్థ ప్రభావం కూడా షష్ఠగ్రహ కూటంతో ఉండేటువంటి గ్రహణ ప్రభావం కూడా వీళ్ళకి అధికంగా ఉంటుంది. కనుక వివాహమైనటువంటి వనితలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, కొంత దూరాన్ని ఎడబాటునైతే ఎదుర్కొంటారు. వివాహం కాని వారికి సంబంధాలు దగ్గరగా వచ్చి మధ్యలో ఆగుతుండడం, ధన విషయాల మీద కూడా తగిన శ్రద్ధ లేకపోవడం వలన మనం ధనం తీసుకుంటున్నాము ఇస్తున్నాము అనేటువంటి భావన తెలియకుండా వెళుతుంది. ఇంకా మూడో విషయానికి వస్తే వాహన విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండి వాహన ప్రయాణాలు చేసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పదగిన సూచన. ఈ వృశ్చిక ధనుసు రాశి వారు మరింత శుభయోగాన్ని పొందడానికి అమ్మవారికి అభిషేకం చేయించుకోవడం, అర్చన చేయించడం, ఆరావళి కుంకుమతో అర్చన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ ధనుసు రాశి వారికి ఇంకో విధంగా కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కనుక ఇటువంటి ఇబ్బందులన్నింటికి పరిష్కారం చేసుకోవడానికి శుక్రవారం నియమం పాటించి రాహుకాల సమయంలో నిమ్మకాయలు దీపారాధన వేయడం చాలా మంచిదండి. ఇలా చేయడం వల్ల ధనుసు రాశి వారికి ఉండేటువంటి సమస్త గ్రహ దోషాలు తొలగుతాయి, సమస్త శుభయోగాలు కూడా పొందుతూ ఉంటారు. ఇంకా మకర రాశి వారు, మకర రాశి వారికి ఏలు నడిచిన సంపూర్ణంగా ఉన్నప్పటికీ కూడా వీరికి ఈ సంవత్సరంలో శుభయోగం అయితే వస్తుంది. ఎలా వస్తుందంటే వివాహం కాని వారికి వివాహం, ధనార్థులకి ధనం, ఉద్యోగ ప్రయత్నాలు చేసిన వాళ్ళకి ఉద్యోగం, కుటుంబ క్షేమం కోరుకునే వారికి కుటుంబ క్షేమం కూడా ప్రాప్తిస్తారు. ఈ మకర రాశి వారికి బంధుమూలకంగా చాలా ప్రయోజనం వస్తుంది. బంధువులు వీళ్ళకి చాలా సహాయ సహకారాలు అందిస్తారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరిష్కార మార్గాలు చూపిస్తూ ఉంటారు. ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు ఉంటాయి. కానీ దంపతుల మధ్య మాత్రం కొంచెం విభేదాలు ఏర్పడతాయి. వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళలో ఉండేటువంటి గొప్ప లక్షణం, ఎంత కష్టంలో ఉన్నా బయటకు మాత్రం నవ్వుతూనే ఉంటారు. ఎన్ని సమస్యలు వచ్చినా బయటకు మాత్రం నవ్వుతూ పరిష్కరింపజేసుకోవడానికి వీళ్ళకి చాలా ఉపయుక్తంగా ఉంటారు. అటువంటి మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా ఉపయుక్తమైనటువంటి విషయాన్ని చెప్తున్నాం. మకర రాశి వారు శ్రీచక్రపూర్వకంగా అమ్మవారిని పూజ చేయండి. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుతారు, శుభయోగాన్ని పొందుతారు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవనాన్ని గడుపుతారు. ఇక కుంభరాశి వారు, కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంటే ఉగాది వరకు కూడా సర్ప జ్వర భయాదులు ఎక్కువగా ఉంటాయి. అంటే సర్పాల వలన ఆరోగ్య ఇబ్బంది వలన చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఇక కుంభరాశి వారికి దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబంలో క్షేమాన్ని కలిగించే వార్తలు వింటారు, కొంత ఆనందం ఇస్తుంది. కానీ కుటుంబ సౌఖ్యం అనేది ఉండదు. కుటుంబంలో ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళని ఆనందపరిచేటువంటి విధంగా ప్రవర్తించరు. పుత్రులు కానివ్వండి, పుత్రికలు కానీ సంతానరీత్యా ఇబ్బంది అనేది కలుగుతుంది. దాంతోపాటుగా దూర ప్రయాణాలు చేయడం వలన శరీరం బాగా అలసిపోవడం, అనారోగ్య సమస్యలు రావడం అనేది వస్తుంది. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి గ్రహ ప్రభావం ఎలా ఉన్నప్పుడు కూడా మానసికమైన ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఆ ఒత్తిళ్ళను నివారణ చేసుకోవడానికి, సమస్త గ్రహదోషాల నివారణ కోసం వీరు ఇష్టకామేశ్వరి దేవతను ఆరాధన చేయడం చాలా మంచిది. ఆ అమ్మవారి యొక్క చిత్రపటానిగా ఉంచి కుంకుమార్చన నిర్వహించినా లేదా అమ్మవారి యొక్క నామాన్ని జపం చేసుకున్నా వీళ్ళకి ఉండేటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కార మార్గం దొరుకుతుంది. ఇంకా మీనరాశివారు, ఈ మీనరాశివారికి ఈ సంవత్సరం అంటే ఉగాది వరకు కూడా విశేషమైన ఫలితాన్ని వస్తున్నది. ప్రత్యేకించి మీనరాశి వారికి అనుకూలమైన స్థితి ఏర్పడుతుంది. గ్రహ సంచారం కూడా అనుకూలమైన స్థితి ఏర్పడుతుంది. మీ మాటకి చెల్లుబడి పెరుగుతుంది. వ్యాపార వ్యవహారంగాల్లో ముందుని వేస్తారు.
బాగా నమ్మినటువంటి వ్యక్తుల్ని, అంటే మిమ్మల్ని నమ్మిన వ్యక్తుల్ని మీరు ధనాన్ని వారి దగ్గర నుంచి కోరడం, వాళ్ళు మీకు సరైన సమయంలో ధన సహకారం చేయడం మీకు విలువైనటువంటి గిఫ్ట్, విలువైనటువంటి బహుమతిగా అనిపిస్తుంది. మీ వ్యాపార వ్యవహార రంగాల్లో ముందుకెడతారు. ధనాదాయం కోసం ఎప్పుడు కూడా ఇబ్బంది పడని మీరు ఈ మాసాలలో, అంటే ఈ ఉగాది వరకు కూడా ధనం వస్తుంది వెళుతుంది, మన చేతిలో నిలబడడం లేదనేటువంటి ప్రశ్న వస్తుంది. దీనికి సంబంధించిన పరిష్కార మార్గాలు వెతకాలని పరిష్కార మార్గాలు వెతుకుతూ ఉంటారు. పరిష్కార మార్గాలన్నీ కూడా మీకు సులభమైనటువంటి తరహాలోనే ముగింపు వస్తుంది. మీకు అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. ధనాన్ని రెట్టింపు చేసుకోవడానికి కావాల్సిన స్థితి వస్తుంది. వీళ్ళు మరింత శుభయోగాన్ని పొందడానికి లక్ష్మీ అమ్మవారితో పాటుగా లలితాత్రిపురి చందన కూడా ఆరాధన చేయడం చెప్పనగినటువంటి సూచన. నమస్తే.